హాయ్ వెల్కమ్ టు ఏపీ పర్మల్ యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రధానమంత్రి మాందాన్ పెన్షన్ యోజన పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి రైతు ముప్పై ఆరు వేలు ఏ విధంగా తెచ్చుకోవాలంటే పర్ మంత్ మూ మూడు వేల రూపాయలు ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని గురించి మనం చెప్పడం జరిగిందనమాట అయితే మనం ఆ పెన్షన్కి అరవై సంవత్సరాల నుంచి పొందగలుగుతాము దానికి అర్హత వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఎవరు ఉంటారు స్మాల్ ఫార్మర్స్ అంటే ఐదు ఎకరాలలోపు ఎవరైతే ఉంటారో వారు అర్హులని అదేవిధంగా ఆధార్ కార్డు అకౌంట్ బుక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్ళి మీషో సెంటర్కి కానీ కామన్ సర్వీస్ సెంటర్స్ కానీ వెళ్తే కనుక అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అదేవిధంగా దీన్ని అప్లై చేసేటప్పుడు మనము ఈ విధంగా మనం ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది నెలకి ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది అది ఏ విధంగా అంటే మనము అరవై సంవత్సరాల వయసులో నెలకు మూడు వేల రూపాయలు మనం తెచ్చుకోవాలంటే మనకు పెన్షన్గా పొందాలంటే ప్రతి రైతు మనము పద్దెనిమిది సంవత్సరాల వయసులో మన మనము ఈ పథకంలో చేరినట్లయితే నెలకు యాభై ఐదు రూపాయలు మనము ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా దీంతోపాటి గవర్నమెంట్ ఇంకో యాభై ఐదు రూపాయలు ప్రీమియం చెల్లించి నూట పది రూపాయలు మనం ప్రీమియం చెల్లించినట్టుగా తీసుకొని పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మనం యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు మనం ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి ఆ విధంగా చెల్లించిన తర్వాత అరవై సంవత్సరాల నుంచి మనకి ఈ పెన్షన్ త్రీ థౌజండ్ పర్ మంత్ చొప్పున మనకు రావడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మనం చేరినట్లయితే ఈ పథకంలో నూరు రూపాయలు అంటే వంద రూపాయలు నెలకు మనం ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది అదనంగా వంద రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది అనమాట మన తరపున ఈ విధంగా వచ్చేసి నలభై సంవత్సరాల వయసులో మనము ఈ పథకంలో జాయిన్ అయినట్లయితే రెండు వందల రూపాయలు నెలకి మనము ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అంటే అరవై సంవత్సరాల వరకు మనం చెల్లిస్తే కనుక మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీనివల్ల ఉపయోగమా లేదా నష్టం అనేసి అయితే ఉండదు అనమాట అందరికి ఉపయోగం ఉంటుంది మన ఓల్డ్ ఏజ్ టైంలో వచ్చేసి పర్ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ మనము తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మన మధ్యలో మరణించినట్లయితే అది నామినీకి చెందుతున్న చెందుతుంది ఒకవేళ మీకు పూర్తి అమౌంట్ రావాలంటే మీరు కట్టిన ప్రీమియంతో సహా ఫుల్ అమౌంట్ అనేది మీకు ఇవ్వడం కూడా జరుగుతుందనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు కట్టిన అమౌంట్కి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి ఎటువంటి స్కామ్ అయితే ఉండదు కాబట్టి ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ ఐదు ఎకరాలలోపు ఉంటారో వారు వచ్చేసి ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అనమాట లాస్ట్ వీడియోలో నేను పూర్తిగా వివరంగా చెప్పలేదు ఈ ప్రీమియం గురించి చెప్పలేదు అనమాట కాబట్టి మరణించండి ఎవరైతే ఈ పథకంలో జాయిన్ కావాల్సి ఉంటారో వారు పర్ మంత్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో యాభై రూపాయలు అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు నలభై సంవత్సరాల వయసులో రెండు వందల రెండు వందల రూపాయలు చొప్పున పే చేస్తేనే కదా మనకి త్రీ థౌజండ్ త్రీ వస్తుంది దానికి ఇది ఒక పెన్షన్ స్కీమ్ అనేది బెటర్ స్కీమ్ అనేది చెప్పవచ్చు అనమాట మీరు క్యాలకులేట్ చేసుకొని మీకు నచ్చితే ఈ పథకంలో మీరు ఈ పథకం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మంచి ఉపయోగం అని మనం చెప్పడం జరుగుతుంది అది మీ ఇష్టం ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ